हाय फ्रेंड्स, ఈరోజు వీడియోలో ఫిష్ కట్ హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। మనం ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకోకూడదండి। ఫస్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ ని కట్ చేసుకోవాలి। మీరు అలా కాకుండా డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకున్నారు అనుకోండి, మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్ ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు। ఎప్పుడైనా సరే మనం ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలి, తర్వాత ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ మీద కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు మనం ముందుగా ఈ పేపర్ మీద నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి। చూడండి, ఫస్ట్ అయితే ఈ పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, అలాగే ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండాలి। ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి। హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకుంటున్నానండి। ఇప్పుడు ఈ 5 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున కచ్చు కావాలి కాబట్టి 1 ఇంచి యాడ్ చేసుకొని హ్యాండ్ పొడవు 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। ఒకవేళ మీ హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులే ఉంది అనుకోండి, ఈ 4 ఇంచులకి కచ్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కైతేనే లుక్ బాగుంటుందండి। షార్ట్ హ్యాండ్ అంటే 6 ఇంచులు, 6 ఇంచుల కంటే తక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట। ఇప్పుడైతే నేను హ్యాండ్ పొడవు 6 ఇంచులు తీసుకుంటున్నాను కచ్చులతో కలిపి। ఇప్పుడు 6 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటు వైపును కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి। ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి। హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు। ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి। చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు। ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 7 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా కచ్చు కోసం 1.5 ఇంచి గ్యాప్ ఉండేలా ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి। చూసారా, నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకున్నాం కదా। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది వైపున పై వైపున కచ్చు కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అంటే మనకి కింది వైపున కచ్చు 1/2 ఇంచి వస్తుంది, అలాగే పై వైపున 1/2 ఇంచి వస్తుంది కదా। ఇప్పుడు ఈ కింది వైపున 1/2 ఇంచి మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి। ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కచ్చు కోసం కింది వైపున 1/2 ఇంచి ఉంది కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచి అనేది చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి। అర్థమైంది కదా, మనకి ఈ 1/2 ఇంచి కచ్చు అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ టెక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టెక్స్ కి స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ మనకి ఈ పేపర్ తో ఇంకా అవసరం లేదన్నమాట, మనకి ఈ పేపర్ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మనం ఈ పేపర్ ని బేస్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ పీస్ ని కట్ చేసుకోవాలి।
చూడండి, ఫస్ట్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొత్తం మనకి నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఇస్ గా పేపర్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా పేపర్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ టెక్స్ట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసివేయాలి. తీసివేసి ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ కి మిడిల్ పాయింట్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి. లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ పీస్ కి రాంగ్ సైడ్ వైపున మనం లైనింగ్ ని పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపు, ఇది వచ్చేసి రైట్ సైడ్ వైపు. ఇప్పుడు మనం లైనింగ్ ని ఈ రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి వచ్చేసి మొత్తం నాలుగు లేయర్స్ కదా, అంటే ఒక హ్యాండ్ కి రెండు లేయర్స్, ఇంకొక హ్యాండ్ కి రెండు లేయర్స్. ఇప్పుడు ఫస్ట్ మనం రెండు లేయర్స్ ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ చూడండి, మనం ఈ హ్యాండ్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే రావాలన్నమాట. మీరు ఇలా చూసుకొని ఈ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి, అంటే మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి. మీరు అలా చూసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, మీకు హ్యాండ్ అనేది పాడైపోతుంది అన్నమాట. మరలా చెప్తున్నానండి, మనం ఈ లైనింగ్ ని బేస్ చేసుకుని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ కి మనం మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని మనం మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీస్ కంటే కూడా చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కి మెయిన్ పీస్ కి ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి. ఒక హ్యాండ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే వైపు వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఒక హ్యాండ్, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రతి పీసు కూడా ఈ లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నింటినీ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్రతి పీస్ కూడా పై వైపున అనే గుర్తు కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపును కాకుండా ఈ కింది వైపున పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఏ కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా ఒకటి లేదా ఒకటి భావించిల వెడల్పుతో క్రాస్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపున కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడే వైపు వచ్చేసి ఇలా ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి 30 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి अंत मन की स्टार्टिंग नीचे एंडिंग वर्क पाइपिंग क्लॉथ वच्चेसी वेडल्पु उंडेला चूसुकोनी विधंगा कट चेसुकोवाली ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఒక వైపున కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి చూసారా మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే కచ్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటి కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటి కూడా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ కి ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైపింగ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్ గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకూడదు అలాగే బ్లౌజ్ పీస్ మీద పడకూడదు రెండింటికి మధ్యలో పడేలా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటి కూడా పైపింగ్ వేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటి కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి కదా అంటే ఒక హ్యాండ్ కి 2 లేయర్స్ ఇంకొక హ్యాండ్ కి 2 లేయర్స్ ని సెట్ చేసుకోవాలి చూడండి మనం 2 లేయర్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ పై వైపున గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండో పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఎలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటుకి వచ్చేలా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి
ఈ విధంగా మనం ఒక హ్యాండ్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని బట్టి రెండో హ్యాండ్ ని సెట్ చేసుకోవాలి చూడండి మనం ఈ హ్యాండ్ కు వచ్చేసి ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండో పీస్ ని ఇలా పెట్టేసుకున్నాం కదా కానీ ఈ హ్యాండ్ కు వచ్చేసి అలా పెట్టకూడదండి ఫస్ట్ ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండో పీస్ ని ఇలా పెట్టేసుకోవాలి ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ చూడండి మనకి ఈ హ్యాండ్ కు వచ్చేసి పైపింగ్ ఇటువైపుకి వస్తుందన్నమాట ఈ రెండో హ్యాండ్ కు వచ్చేసి పైపింగ్ ఇటువైపుకి వచ్చేలా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా కరెక్ట్ గా ఇలా ఒకే చోటుకి వచ్చేలా పట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఓపెన్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ అన్ని కూడా కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు లోత్ తీసుకోలేదు కదా ఇప్పుడు ఒక వైపున లోత్ తీసుకోవాలి ఈ లోత్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా పట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ తీసుకునేటప్పుడు చూడండి ఈ పైపింగ్ మనకి ఎటు వైపున అయితే వస్తుందో అటు వైపున లోత్ అనేది తీసుకోవాలి ఈ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 1/3 ఇంచ్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్ తీసివేసి మనం లోత్ తీసుకున్న వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా మీరు లోత్ తీసుకునేటప్పుడు ఈ పైపింగ్ వైపున లోత్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి ఈ డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపునకు వస్తుంది అన్నమాట మీరు అలా కాకుండా ఇటు వైపున లోత్ తీసుకున్నారనుకోండి మనకి ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫిష్ కట్ హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.